సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15 నుంచి 108 రీచ్లో ఇసుక తవ్వకాలు. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 108 రీచ్లో మాన్యువల్గా ఇసుక తవ్వకాలు లోడింగ్ ప్రారంభిస్తున్నామని, దాంతో ఇసుక నిల్వలు భారీగా పెరుగుతాయని గనుల శాఖ అయితే ప్రకటించింది. 108 రీచ్లో 70 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. యంత్రాలతో ఇసుక తవ్వకాల కోసం ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని, జూన్ నెలకు ముందు వరకు కూడా ఇటువంటివి ఏమీ జరగలేదని పేర్కొన్నారు. ఇప్పుడు 18 రీచ్ల్లో యంత్రాలతో తవ్వకాలకు ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని, మరో 32 చోట్ల వీటిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జూలై 8న ఉచిత ఇసుక విధానం ప్రారంభించాక ఇప్పటి వరకు 28.7 లక్షల మెట్రిక్ టన్ల వినియోగదారులకు సరఫరా చేశామని, ప్రస్తుతం 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వల కేంద్రాల్లో అందుబాటులో ఉందని చెప్పారు. ఆన్లైన్లో శుక్రవారం వరకు బుకింగ్ అందుబాటులో ఉంచినట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో విధంగా ఇసుకకు సంబంధించి మనకి 15వ తరగతి అయితే కంప్లీట్గా మనకి స్టాక్ పాయింట్లు అయితే రాబోతున్నాయి ఫుల్గాన. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.